భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచపట్న మరియు మండల కేంద్రాల్లో గ్రూప్ వన్ పరీక్షలు 8 కేంద్రాల్లో నిర్వహిస్తుండగా 3312 మంది అభ్యర్థులు తమ పరీక్షలు రాస్తున్నారు. మొట్టమొదటిసారిగా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నారు. అభ్యర్థులకు మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేశారు. పాల్వంచ బస్ స్టేషన్లో అభ్యర్థులకు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రాల వివరాలు తెలియజేశారు. ఉదయం 8:30 అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు అనుమతిచ్చారు. పరీక్షలకు ఆటంకం లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ దూరి శెట్టి అనుదీప్, జిల్లా ఎస్పీ డాక్టర్ జి వినీత్ పరిశీలించి తగు సూచనలు చేశారు. ఇంకొక 5 నిమిషం బయట ఎవరికైనా ఇవ్వండి, బాక్సులు వేసుకోండి, బాక్స్లో వేసుకొని మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోండి. తీసుకొని 3 ఫోటో 1 గెజిటెడ్ సిగ్నేచర్ తీసుకొని ఇక్కడ అతికించాలి. 3 ఫోటోస్ కావాలి, 3 ఫోటోస్ మీద అతికించాలి. యాలెట్ కోసం దూరం నుండి వస్తాం కదా సార్? ఇది ఇది ప్యాకెట్ లో హెల్మెట్ ఉంది, అందులో పెట్టుకో, మళ్ళీ అదే గుర్తు పెట్టుకోండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతుంది. అన్ని సెంటర్లలో పకడ్బందీ ఏర్పాట్లు మనం చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో సీసీటీవీ కెమెరాస్, అదేవిధంగా రూట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ లైజింగ్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా అన్ని ఇన్ఛార్జ్లు అపాయింట్ చేసి వారి రెస్పాన్సిబిలిటీస్ మనం నిర్దిష్టంగా వాళ్ళకి చెప్పినాము. దానికి అనుగుణంగానే నేడు అన్ని సెంటర్లలో కూడా పరీక్ష ప్రశాంతంగా మొదలై క్యాండిడేట్స్ రాస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది అయ్యారు యాబ్సెంట్ అనేది కూడా లెక్కలు తీస్తున్నాం. అది ఎగ్జామ్ అయిన తర్వాత మీడియా వారికి కూడా అది ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత అవి రిసెప్షన్ సెంటర్ మన కలెక్టరేట్లో అవన్నీ కలెక్ట్ చేసుకొని అవన్నీ కూడా సేఫ్గా హైదరాబాద్ టీఎస్పిఎస్సికి సాయంత్రం డిస్పాచ్ చేయడం జరుగుతుంది.